హలో ఫ్రెండ్స్, ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పార్ట్ టూ వీడియోలు ఈరోజు చర్చించుకుందాం. ఫ్రెండ్స్, బోర్డు చూసినట్లయితే ఒక పథకం జగనన్న అమ్మఒడి పథకం. ఈ పథకము 2020 జనవరి 26వ తేదీన ప్రారంభించారు. ఈ పథకంలో ఎవరు లబ్ధిదారులు అంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులో లబ్ధిదారులే. ముఖ్యంగా తల్లికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి తల్లి అకౌంట్లో సంవత్సరానికి మనకి 15,000 రూపాయలు అకౌంట్లో వేసే కార్యక్రమమే జగనన్న అమ్మఒడిగా చెప్పచ్చు. మొత్తంగా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్య, అంటే పాఠశాలలు ప్లస్ కాలేజ్ జూనియర్ కాలేజ్తో కలుపుకుంటే 43 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఫ్రెండ్స్, అట్లాగే తీసుకున్న మరో పథకము విద్యా దీవెన, దీనికి మరో పేరు జగనన్న విద్యా దీవెన. మీరు మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే అమ్మఒడి వైఎస్ఆర్ అమ్మఒడే, జగనన్న అమ్మఒడే, విద్యా దీవెన జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ విద్యా దీవెన, లేక రైతు భరోసా జగనన్న రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా. సో తప్పనిసరిగా ఆ పథకానికి ముందున్న పేర్లు స్ట్రెస్ చేసి మనం చదువుకోవాలి. ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ఈ పథకాన్ని మన దేనికి సంబంధించిందంటే, ఈ పథకము ఆల్రెడీ ఉన్న పథకం, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ ఆస్తుల వసతి, ఎవరైతే ఆస్తుల్లో నివసిస్తారో స్టూడెంట్స్, వాళ్ళ ఖర్చుల కొరకు ప్రభుత్వము సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ విద్యార్థులకి సంబంధించిన తల్లిదండ్రుల అకౌంట్లోనే వేయడం జరుగుతుంది. 20,000 రూపాయలు విద్యా దీవెన, ఇది ఉన్నత విద్యకి సంబంధించినటువంటి పథకంగా చెప్పచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఎంతమంది విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకోబోతున్నారంటే 15 లక్షల మంది సుమారుగా ఈ పథకాన్ని వినియోగించుకోబోతున్నారు. హాస్టల్ సదుపాయం కల్పించినటువంటి పథకము, మరి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించిన పథకంగా దీన్ని చెప్పచ్చు. ఫ్రెండ్స్, అలాగే మరో పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. ఈ పథకం 2019 జూలై 8వ తేదీన కడప జిల్లాలో జమ్మలమడుగు ప్రాంతంలో ప్రారంభించారు. మనం ప్రతి పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు స్ట్రెస్ చేయవలసిన అవసరం అయితే లేదు, కానీ ఇంపార్టెంట్ పథకాలు మాత్రం ఎక్కడ ప్రారంభించారో మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పథకాన్ని కడప జిల్లాలో జమ్మలమడుగులో ప్రారంభించారు. ఎప్పుడు అంటే 2019 జూలై 8వ తేదీన. ఆ పథకం పేరే వైఎస్ఆర్ రైతు భరోసా. ఏ రైతు భరోసా అండి? వైఎస్ఆర్ రైతు భరోసా. ఈ పథకంలో సుమారుగా రైతులు, చిన్న తరహా రైతులు సుమారు 64 లక్షల మంది వినియోగదారులు అయితే, రైతులతో పాటుగా కౌలు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకాన్ని వర్తింపజేశారు ఈ జగన్ ప్రభుత్వంగా. అది ఎంతమంది కౌలు రైతులు ఉన్నారంటే 15 లక్షల మంది కౌలు రైతులు. ప్రత్యక్ష రైతులు ఎంతమంది అంటే 64 లక్షల మంది. అలాగే వాళ్ళకి సంవత్సరానికి 12,500 రూపాయలు మనం ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రారంభం, అంటే వరి నాట్లు ప్రారంభమయ్యే సమయానికి, అంటే మే నెలలో ప్రారంభమయ్యే సమయం, మే జూన్ నెలలో ప్రారంభమయ్యే సమయానికి వారి అకౌంట్లో పడే విధంగా వేసేది రైతు భరోసా పథకంగా చెప్పచ్చు. ఫ్రెండ్స్, అలా మరో పథకము వైఎస్ఆర్ పెన్షన్ పథకము. ఈ పథకాన్ని ఆ గతంలో పెన్షన్ పొందే అర్హత 65 సంవత్సరాలు ఉండే ఆ యొక్క వయసును 60 సంవత్సరాలు వృద్ధులకి తగ్గించడం జరిగింది. అయితే వృద్ధులు, వితంతువులు, అలాగే ఒంటరి మహిళలు, దివ్యాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ సదుపాయాన్ని మనకు కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు చొప్పున సుమారుగా 4 సంవత్సరాల్లో 3,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన పథకమే వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతము మన దివ్యాంగులు, ఇజ్రాలు, డప్పు కళాకారులకి 3,000 రూపాయలు వస్తుంది. ప్రస్తుతం 3,000 రూపాయలు వస్తుంది. ఎవరెవరికండి అంటే దివ్యాంగులు, ఇజ్రాలు, డప్పు కళాకారులకు 3,000 రూపాయలు పెన్షన్ ప్రస్తుతం పొందుతున్నారు. అలాగే అక్కడ వృద్ధులు, వితంతువులు వాళ్ళు మాత్రము 4 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి వాళ్ళకి 3,000 రూపాయలు వస్తుంది. కానీ వీళ్ళకి ప్రస్తుతము దివ్యాంగులకి, ఇజ్రాలకి, డప్పు కళాకారులకి ఇప్పుడు 3,000 రూపాయలు వాళ్ళు పొందుతున్నారు పెన్షన్గా. అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కుష్టి వ్యాధిగ్రస్తులు, అలాగే పక్షవాతం కలిగినటువంటి వ్యాధులు కలిగిన వ్యక్తులకు మాత్రము వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నెలవారీ. ఇది సంవత్సరం నెలవారీకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే ఈ పథకం జగన్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దేనిపైన సంతకం చేసిందని చెప్తారంటే వైఎస్ఆర్ పెన్షన్ కార్డు పైన సంతకం చేసింది. ఎప్పుడంటే May 30, 2019. అలాగే తీసుకుంటే మరో కొన్ని పథకాలు వైఎస్ఆర్ చేయూత పథకం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బీసీ మహిళలు ఎవరైతే ఉన్నారో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు
తప్పనిసరిగా 4 దఫాలుగా 75,000 రూపాయలు చెల్లించే కార్యక్రమే వైఎస్ఆర్ చేయూత పథకంగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే వైఎస్ఆర్ కిషోర్ పథకం దీన్ని 2019 అక్టోబర్ 18 గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. వైఎస్ఆర్ కిషోర్ పథకం అంటే ఏంటంటే, ఆడవాళ్ళు యుక్త వయసు వచ్చిన ఆడవాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మీద, వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యము మరియు పౌష్టికమైన ఆహారం పొందే విధంగా మరియు మహిళా రక్షణ భద్రత ఏ విధంగా ఉండాలి అవగాహన కల్పించే పథకమే వైఎస్ఆర్ కిషోర్ పథకంగా చెప్పచ్చు. దీన్ని 2019 బాలికలకు సంబంధించిన పథకంగా చెప్పచ్చు ఫ్రెండ్స్. వైఎస్ఆర్ చేతున్నది మహిళల పథకం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య మహిళలకు ఫ్రెండ్స్. అలాగే మహిళా మిత్ర పథకము ఇది 2019 ఆగస్టు 8వ తేదీ విశాఖపట్నంలో ప్రారంభించారు ఈ పథకాన్ని. ఈ పథక ఉద్దేశం ఏంటంటే, మహిళలు రక్షణ ఏ విధంగా కల్పించాలి, మహిళలు ఏ విధంగా తమను తాను కాపాడుకోవాలో అని అవేర్నెస్ కల్పించే పథకమే మహిళా మిత్ర పథకంగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే వైఎస్ఆర్ లానేస్తాం ఈ పథకాన్ని 2019 డిసెంబర్ 5వ తేదీన ప్రారంభించారు. ఈ పథక ఉద్దేశం ఏంటంటే, 2016 తర్వాత ఎవరైతే లా స్టూడెంట్స్ లా చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే కొత్తగా ప్రాక్టీస్ చేస్తారో, మొదటి 3 సంవత్సరాలకు గాను ప్రతి నెల 5,000 రూపాయలు అంటే మొదటి 3 సంవత్సరాలకు మాత్రమే, అంటే వారు 2016 తర్వాత ఎవరైతే లా చేసి ఖాళీగా ఉండి ప్రాక్టీస్ చేస్తుంటారో, లేక ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే వాళ్ళకి ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి 16 తర్వాత ఎవరైతే లీవ్ ఇయర్ స్టూడెంట్స్ లా స్టూడెంట్స్ వాళ్ళకి నెలకు 5,000 చొప్పున 3 సంవత్సరాల పాటు ఈ యొక్క పెన్షన్ లాంటి కార్యక్రమం అందించే కార్యక్రమమే లానేస్తాం చెప్పొచ్చు. అయితే వాళ్ళ వయసు 35 సంవత్సరాలలోపు ఉండాలి ఈ పథకం లానేస్త పథకం పొందాలంటే ఫ్రెండ్. ఈ పథకాన్ని 2019 డిసెంబర్ 5న వయసు 35 సంవత్సరాలలోపు ఉండాలి, 2016 తర్వాత వాళ్ళ లా స్టూడెంట్స్ రిలీజ్ అయ్యి ఉండాలి, నెలకు 5,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాల పాటు ఇస్తారు ఫ్రెండ్స్. అట్లాగే నాణ్యమైన బియ్యాన్ని, దీన్ని సన్న బియ్యం అని చెప్తాం, నాణ్యమైన బియ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించే ఉద్దేశంతో 2019 సెప్టెంబర్ 6న శ్రీకాకుళంలో ఈ పథకాన్ని మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేశారు. ఇంకా అది రాష్ట్రం మొత్తం అమలులోకి రాలేదు ఫ్రెండ్స్, నాణ్యమైన బియ్యం పథకం. అలాగే చివరగా వైఎస్ఆర్ పెళ్లి కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక గతంలో చంద్రన్న పెళ్లి కానుక అని చెప్తాము. ఈ పెళ్లి కానుకలో ఎస్సీలకి ఎవరైతే వివాహం చేసుకుంటారో, ఎస్సీలకు 100,000 రూపాయలు, ఎస్టీలకు 100,000 రూపాయలు, బీసీలకు 50,000 రూపాయలు, దివ్యాంగులకు 150,000 రూపాయలు, మైనారిటీలకు 100,000 రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. అయితే ఎస్సీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మరో 20,000 అదనంగా అంటే 120,000 ఇస్తారు. ఎస్టీలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మరో 20,000 అంటే 120,000 వస్తుంది. బీసీలు మరో కులం వాళ్ళు వివాహం చేసుకుంటే 75,000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఎస్సీలకి 1,20,000 కులాంతర వివాహం అయితే, ఎస్టీలకు 1,20,000 కులాంతర వివాహం అయితే, బీసీలకు 50+25 మొత్తం 75,000 రూపాయలు కులాంతర వివాహం చేసుకునే వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ దివ్యాంగులకు 150,000 రూపాయలు వివాహానికి ఇస్తారు. అలాగే మైనార్టీలకు 100,000 రూపాయలు వివాహానికి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పథకాన్ని ఈ యొక్క అమౌంట్ పెంచిన సంవత్సరాలు ఎప్పుడంటే 2020 ఏప్రిల్ 2వ తేదీ. చివరగా వైఎస్ఆర్ ఆదర్శ పథకం, ఈ పథకం దేనికి సంబంధించిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులు ఉద్యోగాలు ఏ విధంగా పొందాలి, స్కిల్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలని ప్రభుత్వం ఒక ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. ఆ పథకమే వైఎస్ఆర్ ఆదర్శ పథకం. కనీసం ఒక నిరుద్యోగి నెలకు 20,000 రూపాయలు సంపాదించుకునేలా వాళ్ళకి స్కిల్ ప్రోగ్రామ్ ఇవ్వడమే వైఎస్ఆర్ ఆదర్శ పథకం. ఈ పథకాన్ని 2019 అక్టోబర్ 22న ప్రారంభించారు ఫ్రెండ్స్.